राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलोनी तिरासा पार्टी मंडल अध्यक्षुलु सुरेंद्रराव आध्वर्यंलो मुख्य कार्यकर्तल समावेशानिकि निर्वहिंचारु। कार्यक्रमानिकि मुख्य अतिथिगा कर्रे श्रीनिवास हाजरय्यारु। అనంతరం కర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్తాబాద్ మండలం తెరాసా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఉందని వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి గుండెకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని వెల్లడించారు. సంస్థాగతంగా పార్టీ ప్రతిష్టంగా ఉన్నప్పుడే అధినేత కలలు గన్న లక్ష్యాన్ని చేరుకుంటారని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కావున పార్టీ చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నేతలు ఇతర పార్టీలు చేసే ఆరోపణలకు సమన్వయం పాటిస్తూ ధీటుగా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీ నేతలు పాదయాత్ర సమావేశాలు నిర్వహించినప్పటికీ గులాబీ జెండా ఎగరడం సాధ్యమని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు, తర్వాత తదనంతరం మండల కమిటీలు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండలంలో సమీక్ష కొరకు నేను పరిశీలకునిగా వచ్చిన, అదేవిధంగా సమన్వయం పరచుకొని, ఎందుకంటే చాలా మండలాలు చూస్తూ ఉన్నాం, అందరికీ అధికారంలో రావాలా లేకపోతే పోటీ పడి ప్రజాప్రతినిధిగా గెలవడానికి ముందు ఒక పార్టీ అధ్యక్షంగా నేను ఉంటే ఆ అనుభవంతో అందరితో సమన్వయం ఏర్పడవచ్చు, మంచి పేరు తీసుకురావచ్చని ఆలోచన అందరికీ కూడా ఉంటుంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళే దళితులు అంటా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంత ఆర్థికపరమైన చేయుతని ఇవ్వాలని ఆలోచనతో దళిత బంధు పెట్టింది. మరి హుజూరాబాద్లో పెట్టిన అంటే హుజూరాబాద్లో అంతకు రైతు బంధు పెట్టింది అప్పుడు ఎన్నికల మీద. అంటే ఆయన కొంత నమ్మకం ఉంది, రాష్ట్రానికి ఈశాన్యంలో ఉండాలా, కరీంనగర్లో కూడా ప్రోగ్రామ్ చెప్పిన ఎన్నికలప్పుడు కరీంనగర్లో మొత్తం పెడతారు. అది లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. రాబోయే కాలం ఇంకా కూడా అంటే కోటి ఎకరాల మాగాణి ఏదైతే ఉందో మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ యొక్క తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తా ఉన్నారు. ఆ విధంగా చేయడానికి కూడా మరి పథకాలు ఏర్పడతారు. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు గారి కార్యకర్తలు ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ఓటేసి ఇచ్చే వాళ్ళు, ఓటేయించే వాళ్ళు ఇంటి నుంచి బూత్ వరకు తీసుకుపోయే వాళ్ళు మనము మీరంతా కూడా, నేను మీరంతా కాదు, మీరంతా కూడా మన కింది స్థాయి కార్యకర్తలు ఇంకా. కాబట్టి పార్టీ నిర్మాణం పటిష్టవంతంగా ఉంటేనే ఏదైనా ఒక అవంతరం వస్తే మనం చూస్తా ఉన్న గతంలో అనుకోని బ్రహ్మాండంగా ఉంటుంది పార్టీ, అనుకోని చిన్న చిన్న సంఘటనలు పెద్దగా వచ్చి అవంతరాలు ఏర్పడి ఎన్నికలలో కొంచెం ఘోరమైన పరిస్థితి ఏర్పడే విషయాలు మనం చూసిన గత ప్రభుత్వాలు తప్పదు. కాబట్టి అటువంటి వచ్చినా మన పార్టీని ఎదుర్కొనే విధంగా, కాబట్టి ఎదుర్కొనే విధంగా పార్టీ నిర్మాణం పటిష్టవంతంగా ఉండాలని ఈ పార్టీ కార్యక్రమాలు సభ్యత్వ కార్యక్రమాలు చేసుకున్నాం. మరి 60 లక్షల సభ్యత్వం మనం చేసినాం ప్రస్తుతంలో. అదేవిధంగా మన పార్టీకి ఇంకా ఏదైనా అవకాశాలు వస్తే, మన పార్టీ నిర్మాణంలో ఇంకేదైనా అవకాశాలు మండల స్థాయిలో కానీ ఇతరత్ర కానీ లేకపోతే ఈ మండలంలో బీసీ మన మరి అందరికీ సమయ పరిస్థితుంది, అందరి ఒక కోరిక తీర్చే విధంగా తప్పనిసరి మనం ప్రయత్నం చేయాలని అందరితో